కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి 55వ జయంతి సందర్భంగా బౌరంపేట గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ మరియు బొడ్డురాయి వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాలను ఈ రోజు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వి కృష్ణారెడ్డి ఆనాటి కాలం నుండి రాజకీయాల్లో అడుగుపెట్టి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. బోరంపేట సర్పంచ్ గా ఎంతో నిబద్ధతో పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారని పేర్కొన్నారు. అటువంటి మంచి వ్యక్తి మధ్య వయస్సులోనే దూరం అవ్వడం బాధాకరమని అన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి కుటుంబానికి తాము అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, సోదరులు సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. సోదర సమానుడు అన్న అంటే ప్రేమతోని తమ్మి అనేటువంటి అన్న ఎస్వి కృష్ణారెడ్డి అనే గారి యొక్క జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వేదిక పైనటువంటి మన గ్రామ పెద్దలు, మన మండల పెద్దలు, మన నియోజకవర్గ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే చాలామంది సోదరులు చాలా వారికి ఉన్నటువంటి దగ్గర అనుబంధం కోసానికి వాళ్ళ ఒక అనుభవాలు మనతో పంచుకున్నారు. మరి ఇప్పుడే అన్నయ్య వెంకటేశమ్మ గారు చెప్పినట్టు నిజంగా ఒక స్ఫూర్తిదాయకం, ఒక ధైర్యం. వారు కర్మపదించే 2 వారాల ముందే నేను గౌరవ ఎమ్మెల్సీ గారు ఉగ్రంగా చక్కగా భోజనం చేసి 4 గంటలు చక్కగా మాట్లాడుకున్నాను. తమ్మి మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలా, ఇది ఏం చేయమని మన ధైర్యంతో ఎదుర్కొంటే ఖచ్చితంగా దీన్ని జయించవచ్చు, దీనికి వచ్చే కారణాలు ఏంటిదని చాలా వివరంగా చాలా చక్కగా 4 గంటలు మేము మాట్లాడుకున్నాం. చాలా గుర్తులేదు, 2 వారాలు ఎగ్జాక్ట్ 2 వారాల ముందు. తర్వాత ఈ ఒకటేసారి ఫోన్ కూడా కాదు, ఎమ్మెల్సీ గారు అనుకోకుండా సురేందర్ గారికి ఫోన్ చేస్తే అన్న నాకు 3 నెలల నుంచి రోజు ఫోన్ చేస్తామంటే నాకు 3 రోజుల నుంచి అందుబాటులో లేనేసరికి అనుకోకుండా అప్పుడే సూర్యన్న ఈ విషయం చెప్పేసరికి ఆయన ఆశ్చర్యానికి ఒకటేసారి మీకు నాకు ఫోన్ చేశాడు, మీకు ఫోన్ చేసినట్టు వచ్చిందని నాకు